वेलकम टू लक्ष्मी रेड्डी ब्लॉग्स मन बीरकाय सोरकाय रे पट्ट बैठ पड़े कदमी आ रेटी कूर वा मन दिन इंग्रीडियंटा इधी बीरकाय पट्टी नीन कच्चा पच्चा मिक्स कदा अदी इधी सोरकाय पट्टी रेटे प्रासेस उदी उगडी इधी स्प्रिंग आयन अंडी उगड पोरका अंटर चूँ उल्ली पोरका अंटर इदे को पचिमिर्ची इधी मीगड अंडी पालमीदी मीगड क्रीम अंटार कदा अभी దీనిలోకి ఎగ్స్ వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇది ధనియాల పొడి కారం పసుపు అల్లం అది జీలకర్రని ఉప్పు ఇది ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేగిందండి పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందామండి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందామండి ముందు కొరక అన్ని ఫ్రై అయినాయండి ఇప్పుడు అల్లం వేసుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఇప్పుడు బీరకాయ పొట్టు వేసుకుందామండి ఈ పొట్టు బాగా మంచిగా వేగాలండి వేగినాక మనము దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వేసుకుందాం ఇది ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం ఉప్పుతో కూడా ఉడకాలి కదా కారం వేసుకుందామండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు క్రీమ్ వేసుకుందామండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఉడికిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం మీకు 2 ఇష్టమైతే 2 3 ఇష్టమైతే 3 మీరు ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు ఎగ్స్ ఎగ్స్ వేసి కొంచెం ఉడికినాక కలుపుకోవాలండి కొద్ది సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కలుపుకుందామండి లేకపోతే అడగంటే ప్రాబ్లం ఉంటుంది బాగా క్రష్ చేసుకోండి అంటే మీ ఇష్టం మీరు బాగా క్రష్ చేసుకోవాలనుకుంటే కొంచెమే కలుపుకోండి లేకపోతే కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం వేసుకొని మూత పెట్టి కాసేపు స్టవ్ ఉంచుకొని బంద్ చేసుకుందాం అయిపోయిందండి స్టవ్ ముట్టించుకుందామండి ఇప్పుడు సోరకాయ పొట్టు కూర వండుకుందాం ఆయిల్ వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేగిపోయిందండి పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందామండి ఇప్పుడు
ఇప్పుడు ఉల్లిపొరక వేసుకుందామండి అదే స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు అల్లం వేసుకుందామండి అలానే పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు సోరకాయ పొట్టు వేసుకుందామండి సోరకాయ పొట్టు వేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసుకొని ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకుందామండి ఫస్ట్ క్రీమ్ వేసుకుందామండి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందామండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం వీటిని కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ వేసుకున్నాక అవి ఉడికే వరకు మూత పెట్టుకోవాలండి ఏముంది ఒకసారి కలుపుకుందామండి ఎగ్ ఉడికింది అడుగంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి కలుపుకోవాలి కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా కర్రీస్ అయిపోయినాయండి డిష్ అవుట్ చేసుకున్నాము ఇది సోరకాయ పొట్టు ఇది బీరకాయ పొట్టు బీరకాయ సోరకాయ పొట్టు అనుకుందాం ఇది దానిలో ఉన్న గుణాలు ఫైబర్తో కూడి ఉంటాయి పీచు పదార్థం అనుకోండి అది దానివల్ల మన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అందులో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేట్లోనే ఉంటుంది ఇది చాలా మంచిది దీన్ని ఎవరు కేర్ చేయకుండా పడేస్తారు కానీ ఇది పడేయకుండా వంట చేసుకొని అంటే ఇలా చేసుకొని తినండి ట్రై చేయండి బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా నా తర్వాత చేయబోయే వీడియోలు మీకు అందుతాయి